కరీంనగర్ జిల్లా జడ్పీ పాలకవర్గ చివరి సమావేశాన్ని అడ్డుకుని తన హీరోయిజాన్ని ప్రదర్శించేందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి యత్నించాడన్నారు చిగురుమామిడి జడ్పీటీసీ గీకూరు రవీందర్. ఇదేంటని ప్రశ్నించిన నన్ను ఓబీసీ బిడ్డ అని కూడా చూడకుండా పౌరుష పదజాలంతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన రవీందర్, బీసీలంటే నీకు అంత చులకననా అంటూ నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎస్సీల సెంటిమెంట్ను క్యాచ్ చేసుకుని జైత్రయాత్రన శవయాత్రన అంటూ బ్లాక్మెయిల్ చేసి గెలిచిన నీకు ఇప్పుడు బీసీలు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి తన హద్దులు దాటాడని, ఇకపై బీసీలను దూషిస్తే అడుగడుగున చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. స్వరాష్ట్ర సాధన కోసం నేను జాబ్ను వదులుకొని ఉద్యమంలోకి వస్తే ఉద్యమకారులపై రాళ్లు వేసిన దుష్ట చరిత్ర కౌశిక్ రెడ్డిదన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లోకి వచ్చాడని ఎద్దేవచ్చేశారు. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి బీసీలకు 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిచో పూలే సాక్షిగా దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ అధినాయకత్వం సైతం ఆలోచించాలని సూచించారు. కౌశిక్ రెడ్డి ఒక చీడ పురుగని, ఆయనకు ప్రజాప్రతినిధిగా ఉండే నైతిక హక్కు లేదని అన్నారు. సభను సజావుగా నడవకుండా చేసే విధంగా తన హీరోయిజాన్ని ప్రదర్శించేటువంటి ఒక సందర్భంలో మేము ఇది జడ్పీటీసీ సభ్యుల యొక్క చివరి సమావేశం, గౌరవ మంత్రి గారు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినామని చెప్తే దానికి బదులుగా నువ్వేందిరా, నీ బతికేందిరా, తూ నీ బతికేంతరా అని చెప్పి నన్ను అమానుషమైనటువంటి ఒక మాట ఏది పరుష పదజాలంతో దూషించినటువంటి ఒక సందర్భాన్ని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. తూని బతికెంత అంటే మేము బీసీ బిడ్డలము, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళము, అంటే బీసీలు అంటే నీకు అంత చులకనన్నా, నేను బీసీ బిడ్డగా పుట్టడమే మా పాపమా, అంటే ఇవాళ బీసీలు ఎవరైనా కానీ అంత నీచంగా నికృష్టంగా మాట్లాడేటువంటి ఒక ధోరణిలోనూ ఉంటావా? ఒకసారి కౌశిక్ రెడ్డి గారు మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. మీ స్థాయి ఏందో, మీ యొక్క యాటిట్యూడ్ ఏందో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలిసింది. ఒకసారి నీ బతుకుని చూసుకో నువ్వు వెనుకకు మరి. ఇవాళ బీసీ ఎస్సీలలో ఉండేటువంటి ఒక సెంటిమెంట్ను క్యాచ్ చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నేను గెలవకపోతే నా శవయాత్ర ఊరేగిస్తారని చెప్పి మా అమాయకులైనటువంటి ఒక బీసీ ఎస్సీ దళిత బహుజన బిడ్డల ఓట్లతోటి ఇవాళ గెలిచినావు.